Gopichand garu, Sriwass garu, please. లక్ష్యం ఈ ఫంక్షన్కి పిలిచినందుకు గోపిచంద్ గారికి థ్యాంక్ యూ. నేను ఎన్ని సినిమాలు చేసినా నా మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన గోపిచంద్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా ఇద్దరు కాంబినేషన్స్లో వచ్చిన లక్ష్యం లౌక్యం అది మా ఇద్దరు మైండ్ సెట్ వల్ల అవ్వచ్చు, మా ఇద్దరి జాతకాలు అవ్వచ్చు, రెండు పెద్ద హిట్లు అయినాయి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సినిమాలు మా ఇద్దరం చేస్తాం. నెక్స్ట్ చక్రి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా జూలై 5th రిలీజ్ అవుతుందనగానే ఫస్ట్ గోపి గారికి ఫోన్ చేసి ఏంటి సార్ మన డేట్ కొట్టేశారు అన్నాను. ఎందుకంటే లక్ష్యం అనే సినిమా జూలై 5th రిలీజ్ అయింది. అది ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను జూలై 5th రిలీజ్ అయింది, నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని డేట్ అది. సో ఆ డేటు సేమ్ అలాగే చక్రికి కూడా లైఫ్ లాంగ్ గుర్తుండాలని కోరుకుంటున్నాను, అంత పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో గోపిచంద్ గారి గురించి చెప్పాలంటే ఇంచుమించు ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్ చేసిన చాలామంది చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా. ఆయన ఒక కథని నమ్మితే ఇంకా అసలు దాని గురించి మినిమం కూడా డిస్కషన్ పెట్టకుండా షూటింగ్లో ఏం చెప్పినా కూడా చేస్తారు. ఒక ఫస్ట్ టైం డైరెక్టరు అని కూడా లేకుండా మనం ఏవైతే కథ నమ్మేమో అది చేయడానికి ఎప్పుడు ఆయన ముందుంటారు. ఆయన ఇలాగే ఇంకా చాలామందికి ఛాన్స్లు ఇవ్వాలని, ఆయన ద్వారా డైరెక్టర్ అయిన వాళ్ళందరూ ఇంకా పెద్ద ఇది ఇవ్వాలని ఈ పంతం సినిమా నా లక్ష్యం లౌక్యం కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ లక్ టు టోటల్ ఎంటైర్ పంతం టీం. రాధామోహన్ గారికి మంచి డబ్బులు రావాలి, చక్రికి మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, మీరు పంతం పట్టారు, సినిమా తీశారు అని మాకు అర్థమైంది.